హాయ్ ఫ్రెండ్స్ రామ్మండి అలాగే శ్రీలీల కలిసి యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీస్ కంద ఈ సినిమా ఇంకొన్ని రోజులైతే రిలీజ్ కాబోతుంది కానీ ఈ సినిమా స్టోరీ ఫస్ట్ మన మహేష్ అన్న దగ్గరికి అయితే వెళ్ళిందంట ఈ సినిమా స్టోరీ మొత్తం విన్నాక ఆయన సినిమా స్టోరీ చాలా బాగుంది కానీ కానీ ఈ సినిమా ఎందుకో చేయలేనని చెప్పేసి రిజెక్ట్ చేసి పంపించారంట ఆయన చేయకపోవడం కారణాలు ఏంటంటే ఆయన ఇప్పటివరకు చేసిన ఏ సినిమా కూడా ఒక్క సినిమా రీమేక్ లేదు సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా సరే కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు కొత్త సినిమాలు తీస్తుంటారు ఇంతవరకు ఆయన లైఫ్ టైం మొత్తం ఒక్క సినిమా కూడా రీమేక్ లేదనమాట సో అలాగే ఆయన సెలెక్ట్ చేసుకున్న స్టోరీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి సినిమా సినిమాకి చాలా డిఫరెన్స్గా ఉంటారనమాట సో అలాంటి ఆయనకి ఇలాంటి మాస్ డైరెక్టర్ ఒక స్టోరీ చెప్తే ఆయన సినిమా బాగుంది కానీ నేను చేయాలని చెప్పి చెప్పారంట ఎందుకంటే ఈ సినిమాలో చాలా చాలా మాస్ ఎలివేషన్స్ అయితే చాలా ఉన్నాయంట అయితే ఈ సినిమాలో ఆల్రెడీ మనం ట్రైలర్ చూసాము ఇందులో రామన్ ఎంత మాస్క్ అయితే కనిపించారో అదే లుక్లో మహేష్ అయితే మనం పోల్చుకోలేము ఎందుకంటే ఆ లుక్స్ మహేష్ అన్కి సెట్ కావన్నమాట సో అది బేస్ చేసుకొని ఆయన నా ఫ్యాన్స్కి కానీ ఇది మాత్రం నాకు సెట్ అవ్వదు ఇంత మాస్గా ఇంత యాక్షన్ అయితే నేను చేయాలని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేసి పంపించారంట అండ్ అది కాక ఈ సినిమా సెకండ్ హాఫ్లో కూడా మాస్ ఎల్ మరి మరీ భయంకరంగా బాగా వైల్డ్గా ఉన్నాయంట సో అలాగే మనం ట్రైలర్లో కూడా చూసాము అయితే రెండు కత్తులు తీసుకుని ఇలా గుచ్చుకుంటూ వెళ్ళిపోయి చాలా ఒకేసారి పది మంది రౌని పుడిచి చంపేశారనమాట ఇలాంటి ఫైట్ సీన్స్ నాకు సెట్ కావు భోయపడగలరని చెప్పేసి ఆ కథను రిజెక్ట్ చేసి పంపించారంట సో సో ఆయన తన ఫ్యాన్స్ కోసం ఎప్పుడైనా మంచి సినిమా ఇవ్వాలని చెప్పేసి మరి ఎంత వైల్డ్గా కనిపిస్తే తన ఫ్యాన్స్ ఒప్పుకోరని చెప్పేసి ఆయన తన ఫ్యాన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని మనకు అర్థమవుతుంది సో అయితే ఈ సినిమా సంబంధించి నాకంటే కూడా రామ్ అయితే బాగా సెట్ అవుతాడని చెప్పి తన పేరు కూడా తనే రికమెండ్ చేశారంట అంటే ఈ సినిమాలో రామన్ ఆల్రెడీ రీసెంట్గా వచ్చిన విశ్మార్ శంకర్లో చాలా వైల్డ్గా చాలా మాస్గా కనిపించారు అయితే తన అప్కమింగ్ మూవీలో ఇదే విధంగా ఈ మాస్ సెలివేషన్తో అదే రామన్ను పడితే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్ట్ అవుతున్నాడు కూడా సలహా ఇచ్చి మరి పంపించారంట సో ఆ తర్వాత ఈ స్టోరీ రామణ దగ్గరికి వెళ్ళింది రామన్న కూడా ఈ స్టోరీ బాగా నచ్చడంతో సినిమా ఓకే అయిపోయింది ఇంకొన్ని రోజులు రిలీజ్ కాబోతుందనమాట సో ఈ విధంగా మన మహేష్ అన్నకి ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్ట్ అనేటైతే మహేష్ అన్న ఇది ఒక బ్లాక్ బస్ట్ మిస్ అయిపోయిందని అనుకోవాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి